థ్యాంక్ యూ మీటికి వచ్చిన మీడియా ఫ్రెండ్స్కి గెస్ట్లకి యాక్టర్స్కి పెద్దవాళ్ళందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ముందుగా భీమా ఫ్యామిలీకి ఆ బిగ్ కంగ్రాట్యులేషన్స్ ఆన్ దిస్ గ్రేట్ విక్టరీ ఫస్ట్లీ గోపీచంద్ గారికి థ్యాంక్స్ చెప్పాలి ఇలాంటి సినిమాని ఇచ్చినందుకు ఎందుకంటే ఇంత పెద్ద కమర్షియల్ హీరో అయినా ఎప్పుడు కొత్త రకమైన సబ్జెక్టులు చేయాలంటే చాలా కష్టం అలాంటిది ఒక మైథాలజీని ఫ్యాంటసీని ప్రాపర్గా బ్లెండ్ చేసి ఒక కమర్షియల్ సినిమాని ఇంత మంచి కమర్షియల్ సినిమాని మనకు అందించినందుకు ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి మనం చిన్నప్పుడు పరశురాముడు గండ్రగొడలి అనే మాటలు విన్నాము అలాంటి కథలు చదివాము కానీ ఈ సినిమాలో ఆయన ఒక పోలీస్ ఆఫీసర్గా చేతిలో అలాంటి గొడ్డలు పట్టుకుని యాక్షన్ చేస్తున్నప్పుడు ఎస్పెషల్ ఇంటర్వెల్ ఫైట్ కానీ క్లైమాక్స్ ఫైట్ కానీ నాకు నిజంగా పరశురాముడు అంటే ఇలాగే ఉంటాడేమో అసలు అలాంటి బ్లడ్ బ్లాత్ అంటే అలాగే ఉంటుందేమో అనిపించింది అంత బాగా ప్రజెంట్ చేసినందుకు హర్ష గారికి థ్యాంక్స్ హర్ష గారు సో అప్పుడు బెంగాల్ టైగర్ టైంలో రవి గారు చెప్పడంతో ఆయన కాంటాక్ట్ చేసి బెంగాల్ టైగర్లో రెండు సాంగ్ల కోసం నేనే తీసుకొచ్చాను మళ్ళీ ఇప్పుడు నా బ్యానర్ మా రాధమ రాధామోహన్ గారి ప్రొడక్షన్లో ఆయన డైరెక్టర్గా చేశారు వెల్కమ్ వామ్ వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ రాధామోహన్ గారు సార్ మీ మీద చిన్న కంప్లైంట్ నేను బెంగాల్ టైగర్ ఏమైంది వేళ సినిమాలు చేస్తున్నప్పుడు ఏదైనా యాక్షన్ బ్లాగ్ కానీ ఏదైనా సాంగ్ కానీ చేస్తుంటే కొంచెం చూస్ చేయండి చూస్ చేయండి అనేవాళ్ళు కానీ ఈ సినిమాలు మాత్రం చాలా పోస్ట్ చేశారు చాలా ఖర్చు పెట్టారు ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా టాప్ క్లాస్లో ఉన్నాయి ఇంత మంచి సినిమాకి ఇంత బాగా ఖర్చు పెట్టి తీసినందుకు రాధామోహన్ గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే గోపి గారిని ఎలా ప్రజెంట్ చేయాలో ఎలా ప్రజెంట్ చేస్తే మాస్ ఆడియన్స్కి ఆ మాస్ కట్అవుట్ దగ్గర అవుతుందో అంత బాగా ఆయన ఖర్చు పెట్టి తీశారు అందుకు రాధామోహన్ గారు కూడా థ్యాంక్స్ అండ్ కంగ్రాట్స్ అలాగే శ్రీధర్ గారు శ్రీధర్ గారు ఈ కథను రాధమోహన్ గారికి చెప్పించకపోయి ఉంటే అలాగే గోపిచంద్ గారికి చెప్పించకపోయి ఉంటే ఇలాంటి ఒక యాక్షన్ సినిమా మనందరికీ నచ్చే సినిమా వచ్చేది కాదు అందుకని శ్రీధర్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈ వీకెండ్కి ఎగ్జామ్స్ కూడా కొంతమందికి అయిపోయినాయని మనందరికీ తెలుసు సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఇప్పుడు రాబోయే వీకెండ్లు ఈ సినిమా వెళ్ళి చూడండి తప్పకుండా గోపి గారి దగ్గర నుంచి ఎలాంటి ఎలిమెంట్స్ అయితే మనం కోరుకుంటాం అలాంటివన్నీ సినిమాలు ఉన్నాయి సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రాధమోహన్ గారికి భీమా ఫ్యామిలీకి మరొకసారి థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ సంపత్ గారు ఫర్ యూర్ విషెస్ అండ్ ఎస్ మరి ఇక ఏ సినిమానైనా సరే పక్కా కమర్షియల్ సక్సెస్ చేసే డైరెక్టర్ ఈసారి పాన్ ఇండియా సక్సెస్ చేయబోతున్న డైరెక్టర్ మారుతి గారు మాట్లాడతారు ప్లీజ్ సార్ గుడ్ ఈవినింగ్ అండి బీమా సినిమా గురించి మాటల్లో చెప్పకూడదు ఎందుకంటే ఆల్రెడీ థియేటర్లో నిజంగా ఒక మాస్ సినిమా ఎలా ఎలా ఉంటుందో అలా కలెక్షన్స్ కూడా వస్తున్నాయి అంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయ్యి ఎంత చాలా బిజీగా ఉన్నా స్టిల్ ఇప్పటికీ కూడా కొంచెం అంటే మంచి షేర్స్ వస్తూ థియేటర్లో ఇన్ని సినిమాలు రిలీజ్ తర్వాత కూడా చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది నెక్స్ట్ ఈ సినిమాకి నిజంగా కన్నడ డైరెక్టర్ అయ్యి ఉండి తెలుగు ఆడియన్స్ పల్స్ని ఎక్కడ మిస్ చేయకుండా సినిమాని త్రూఅవుట్ బిగిన్ టు ఎండ్ చాలా గ్రిప్పింగ్గా తీశారు హర్ష గారికి హార్ట్లీ కంగ్రాట్స్ అట్లాగే గోపీచంద్ అన్న గురించి చెప్పక్కర్లేదు ఎందుకంటే మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన ఆయన లాస్ట్ క్లైమాక్స్ ఎపిసోడ్ నిజంగా లాస్ట్ ట్వంటీ మినిట్స్ ఈ సినిమాకి చాలా హైలైట్ అట్లాగే ప్రతి ఒక్కళ్ళు కూడా సినిమా చూడొచ్చు ఫ్యామిలీస్తో వెళ్ళి ఎంత ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఉంది అలాగే యాక్షన్ ఉంది సినిమా నాకు ఈ సినిమా వల్ల ఒక ఎక్స్పీరియన్స్ అంటే మా పిల్లలు నేను అసలు ఈ సినిమా గురించి ఏం చెప్పలేదు అనుకోకుండా ఇనార్బిట్ మాల్లో సినిమా చూసి మా అమ్మాయి మెసేజ్ చేసింది ఆ డాడీ సినిమా బాగుంది వెళ్ళామంటే భీమాకి వెళ్ళారన్న అవును భీమాకే వెళ్ళామన్నారు నేను అనుకున్నాను మాస్ ఇళ్ళ చూస్తారేమో ఈ ఇక్కడ చూడరేమో అనుకున్నా కానీ ఇంటర్మీడియట్ పిల్లలు వాళ్ళు వెళ్ళి సినిమా బాగుందని చెప్పారు అప్పుడు అనిపించింది నిజంగా మంచి హిట్ సినిమా అని చెప్పి డెఫినెట్గా చూడండి మీకు ఎక్కడ వన్ పర్సెంట్ కూడా డిసప్పాయింట్ చేయదు సినిమా ఇలాంటి సినిమాని అందించిన రాధామోహన్ గారు నిజంగా చాలా గట్స్ ఉన్న ప్రొడ్యూసరు ఎప్పుడు నవ్వుతూ ఉంటారాయన సినిమా ప్యాషన్ వ్యక్తి ఇవాళ ఈ సినిమా ఇంత బాగా ప్రొడక్షన్ వాల్యూస్తో వచ్చిందంటే నిజంగా ఆయన ప్యాషన్ ఇక్కడున్న టీం అందరికీ కూడా కంగ్రాట్స్ అలాగే గోపిచంద్ అన్నకు కూడా కంగ్రాట్స్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ థ్యాంక్స్ మీట్లో ఇలా నన్ను కూడా జాయిన్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ మారుతి గారు థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఇక భీమాగా అయినా రామాగా అయినా అసలు ఆ లుక్స్తోనే మనల్ని పడేశారు సినిమాలో అని చెప్పాలి అండ్ అట్ ద సేమ్ టైమ్ ది బెస్ట్ లుక్స్ విత్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన గోపీచంద్ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ది మీడియా ఈ సినిమాని ఫస్ట్ నుంచి బాగా సపోర్ట్ చేసి రిలీజ్ దాకా బాగా సపోర్ట్ చేసి జనాల్లోకి తీసుకెళ్ళినందుకు థ్యాంక్స్ టు ది ఆడియన్స్ ఇంత మంచి హిట్ ఇచ్చినందుకు మంచి అప్రిసియేషన్ వచ్చింది సినిమా చాలా బాగుంది టూ క్యారెక్టర్స్ చాలా బాగా వేరియేషన్స్ బాగా చూపించారు అని చెప్పేసి అని మంచి అప్లాజ్ వచ్చింది థ్యాంక్స్ ఫర్ ఆల్ ది ఆడియన్స్ హు వాచ్ ది మూవీ చూడని వాళ్ళందరూ తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి థియేటర్కి ఎక్స్పీరియన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది గ్రాఫిక్స్ కానివ్వండి ఫైట్స్ కానివ్వండి కామెడీ కానివ్వండి చాలా బాగా వచ్చినాయి ద సేమ్ టైమ్ ఐ నీడ్ ఎ స్పెషల్ థ్యాంక్స్ టు మారుతి అండ్ సంపత్ నంది గారికి ఎందుకంటే మా సక్సెస్ని సెలబ్రేట్ చేస్తుంటే మాకు విషస్ చెప్పడానికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఇద్దరికి అట్ ది సేమ్ టైం థ్యాంక్స్ టు ద హర్ష ఇంత మంచిగా తీసుకొచ్చి నాకు మళ్ళీ ఒక మంచి ఒక యాక్షన్ కమర్షియల్ ప్యాక్ సినిమా ఆడియన్స్కి ఎట్లాంటి పల్స్ అయితే కావాలో అట్లాంటి సినిమా తీసి పెట్టినందుకు థ్యాంక్ యూ హర్ష అట్ ది సేమ్ టైం ఈ సినిమాకి ఫస్ట్ నుంచి రిలీజ్ ఇప్పటిదాకా ఎక్కడ ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాని సినిమాకి ఏమైతే కావాలో అవన్నీ ఇస్తూ ఇంత దూరం మాతో సపోర్ట్ చేసి ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు రాధామోహన్ గారికి శ్రీధర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది టెక్నీషియన్స్ ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళందరికీ సపోజ్ హీరోయిన్ గా హీరోయిన్ ఇద్దరు హీరోయిన్స్ టెక్టన్స్ అందరికి థ్యాంక్స్ చెప్తూ ఈ సినిమాని ఇంత మంచి చేసిన ఆడియన్స్ అందరూ వన్ మోర్ టైం స్పెషల్ థ్యాంక్స్ చూడండి వాళ్ళందరూ తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి ఎగ్జామ్స్ అయిపోయి ఎగ్జామ్స్ డెఫినెట్లీ పీపుల్ ఆ గోయింగ్ టు ఎంజాయ్ ద మూవీ థ్యాంక్ యూ సో డెఫినెట్లీ గోపిచంద్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ హోల్సమ్ ఎంటర్టైనర్ అని చెప్పాలి సో కంప్లీట్ కామెడీ కమర్షియల్ ఎలిమెంట్స్ పాటలు అమేజింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ఆఫ్ కోర్స్ గాడ్ ఎలిమెంట్ కానీ ఇవన్నీ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్గా ఎక్స్పీరియన్స్ చేయాలి అని అంటే డెఫినెట్గా థియేటర్స్లో భీమాని చూసి ఎంజాయ్ చేయాల్సిందే సో సీ యూ ఇన్ థియేటర్స్ ఇంకా చూడని వాళ్ళు థియేటర్స్కి వెళ్ళి చూసి ఎంజాయ్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ సంపత్ నంది గారు అండ్ మారుతి గారి కాంబినేషన్ ఏమైనా అప్డేట్స్ గట్రా టాక్స్ ఇంకా ఏం లేవా సరే సరే సార్ మేము వెయిట్ చేస్తూ ఉంటాము బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ స్వీట్ వర్డ్స్ Uh, thank you. ki namaskaram. Uh, thank you so much for showering all the love that we have been receiving for our film Bhima. And uh, I have noticed that uh, the 12th and the graduation exams are over now. So people can finally go and watch our film in theaters. Watch Bhima in theaters only. And uh, guys, uh, honestly, I have. Uh, I'm, uh, i just came after the release like today i have come to hyderabad and uh, i watched the film in mumbai and uh, it's a telugu film but i noticed that uh, all the shows in mumbai were full and people were really enjoying the film and uh, i definitely people were enjoying the entrance shot and everything the execution was beautiful people have loved the film so thank you so much and i have been seeing all the tags all the stories that people have been tagging to and uh, appreciating my work uh, and everyone's work to be honest so thank you so much to all the audience uh, for everything for showering our film with so much love thank you so much amazing thank you so much